ఇది నాకు రెండో సినిమా. రెండో సినిమా అంటే తెలుగులో రెండో సినిమా అనుకోవద్దు, ఎందుకంటే 30 ఇయర్స్ గా యాక్ట్ చేస్తున్నాను తెలుగులోనే. రెండో సినిమా ఎలా అవుతుందంటే పరమేశ్వర్ ఫిల్మ్స్ లో ప్రొడ్యూసర్ గణేష్ ప్రొడక్షన్ లో ఈ బ్యానర్ లో నాకు రెండో సినిమా. అది మాత్రం కాదు, హీరో తారక్ తో ఇది నాకు రెండో సినిమా. రాఖీ తర్వాత చేస్తున్నాను. రాఖీ వాస్ ఎ సూపర్ హిట్. రాఖీ తర్వాత సేమ్ హీరోతో చేయడం ఇట్స్ రియలీ వండర్ఫుల్. అలాగే గబ్బర్ సింగ్ తర్వాత ఈ బ్యానర్లో రెండో సినిమా చేయడం బ్యూటిఫుల్. సో టూ హిట్స్, సో ఒక 5 హిట్స్ అండ్ 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంతా కలిసి దిస్ ఫిల్మ్ ఇస్ అ ఫ్యాంటాస్టిక్ హిట్. ఇది ఒక లైటర్ వెయిన్ ఫిల్మ్, అంటే యాక్షన్ ఉంది, క్రైమ్ ఉంది, థ్రిల్ ఉంది, మీకు తెలుసు, మీరు చూసుంటారు. కానీ ఆల్ క్యారెక్టర్స్లో ఒక కామెడీ టింజ్ ఉంటుంది, నా క్యారెక్టర్లో మాత్రం లేదు. ఇట్స్ అ సీరియస్ రోల్. ఐ రియలీ ఎంజాయ్ చేసి చేశాను. ఇట్స్ అ స్మాల్ క్యారెక్టర్, అయినా కూడా ఇట్స్ వెరీ పవర్ఫుల్ అండ్ ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్ అన్నమాట. వర్కింగ్ విత్ ద డైరెక్టర్ వాజ్ ఫ్యాంటాస్టిక్. ఒక ఇంచ్ టేప్ లాగా, స్కేల్ లాగా మెషర్ చేసుకుని ఇలాగే పర్ఫార్మెన్స్ ఉండాలి అని మెషర్ చేస్తూనే ఉంటారు శ్రీను వైట్ల. సో అది స్క్రీన్లో చూస్తే తెలిసిపోతుంది, ఆల్ ద మెషర్మెంట్ అండ్ అక్యూరసీ అదంతా పిక్చర్ సక్సెస్ అవుతున్నప్పుడు వీ కెన్ అండర్స్టాండ్. అండ్ ఒక ఫ్యామిలీ ఫిల్మ్ లాంటిది ఇది. అట్ ద సేమ్ టైమ్ యాక్షన్ అండ్ క్రైమ్ అంతా కలిసి ఉన్న ఫిల్మ్ ఇది. ఈ ఫిల్మ్లో యూనో ఇట్స్ అ హ్యూజ్ స్టార్ కాస్ట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద సీన్స్లో ఎక్కువ మంది ఆర్టిస్ట్ ఉంటారు, కానీ నాకు మాత్రం అంత అందరు ఆర్టిస్ట్తో వర్క్ చేసే అవకాశం దొరకలేదు. ఆల్ మై సీన్స్ వేర్ విత్ సిద్ధార్థ్ అండ్ తారక్ అండ్ అదర్స్తో చేయడం ఒక ఓన్లీ 1 or 2 సీన్స్లో జరిగింది. బట్ టోటలీ ఇట్ వాస్ అ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. సక్సెస్ ఆఫ్టర్ సక్సెస్ అండ్ హ్యాపీనెస్ ఆఫ్టర్ హ్యాపీనెస్. రియలీ రియలీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్.